అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఏం నేర్చుకుందాం అంటే ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, అది రిజిస్టర్ డిపార్ట్మెంట్ సంబంధించిందండి. అసలు ఈసీ అంటే ఏంటి, అసలు అది ఎలా వేయాలి, ఓకేనా? ఈసీ అంటే ఏం లేదండి, ఒక భూమి మీద అంటే లైక్ ఇల్లు కానీ లేదంటే ఒక స్థలం కానీ లేదా ఒక పొలం కానీ ఏదో ఒకటి ల్యాండ్ మీద జరిగిన ట్రాన్సాక్షన్స్, లైక్ ఇప్పుడు మన ఇవి ఉన్నాయి కదా బ్యాంక్ అకౌంట్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ లిస్ట్ ఎలా తీస్తావు స్టేట్మెంట్స్, అలాగే ఇది కూడా ఒక స్టేట్మెంట్స్ లాగా వస్తుందండి. ఎవరెవరి ద్వారా ఎవరెవరి దగ్గర నుంచి భూమి మారిందో ఇప్పటి వరకు అనే దాని గురించి వస్తుంది, ఓకేనా? ఈ సబ్జెక్టులోకి వెళ్ళక ముందు నేను ముందు అడిగేది ఏంటంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, ఓకేనా? నా నుంచి నేను అదొకటే అడుగుతున్నాను. ఇంక ఇలాంటి వీడియోస్ ఇలాంటి నాలెడ్జ్ అనేది మీరు చాలా గెయిన్ చేసుకోవచ్చు త్రూ నా ద్వారా, ఓకేనా? మనకి ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈసీ వేయాలంటే మనకు ముందు సర్వే నెంబర్ కావాలి, మ్యాండేటరీ, ఓకేనా? సర్వే నెంబర్ మ్యాండేటరీ అండి. సర్వే నెంబరు ఆ ఊరు రెవెన్యూ, ఏ ఊరు రెవెన్యూ అనేది తెలుసుకోవాలి, ఓకేనా? సరే మరి ఇప్పుడు మనం మీ సేవ లాగిన్ అవ్వగానే ఇలా వస్తుంది కదా, మనం ఆంధ్రప్రదేశ్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసేసి అది వచ్చేసి ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఈసీ. అందరూ మ్యాక్సిమం ఈసీ అంటారు, ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఎవరికీ తెలియదు, ఓకేనా? ఈసీ అనేది రిజిస్టర్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, ఓకేనా? కనిపిస్తుంది చూడండి, ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ హైలైట్ అయ్యి కనిపిస్తుంది చూడండి, ఓకేనా? అక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ ఇవ్వాలి డాక్యుమెంట్ డీటెయిల్స్, డాక్యుమెంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ రెండు విధాలుగా తెలుసుకోవచ్చు అండి, ఓకేనా? త్రూ మన డైరెక్ట్గా సర్వే నెంబర్ ద్వారా వేసేయచ్చు. సర్వే నెంబర్ ద్వారా వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. వన్స్ నువ్వు కన్ఫర్మ్ పేమెంట్ కొడితే ఆ డబ్బు ఆ మనీ నీకు రిటర్న్ రాదు. ఇంకా ఇవ అంటే 24 అవర్స్లో మన ప్రాబ్లమ్ సాల్వ్, అంటే మనం పెట్టిన రిక్వెస్ట్ సాల్వ్ అయ్యే ప్రతి దానికి కూడా నీకు రిఫండ్ రావు, మ్యాక్సిమం 90% రావు. ఇన్ కేస్ రావు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో నాకైతే తెలియదు. సో అయితే ఇక్కడ డిస్టిక్ ఎక్కడ డిస్టిక్ అక్కడ ఇవ్వటం, ఓకేనా? నీకు పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఇక్కడ మాత్రం 1983 నుంచి ఇప్పటి వరకు టిల్ ఈ డేట్ వరకు ఈ సెకండ్ వరకు కూడా ట్రాన్సాక్షన్స్ చూపిస్తుందండి. బిఫోర్ 83 అనేది మనకు చూపించదు. సో ఇక్కడ ఎస్ఆర్ఓ అండ్ నేమ్ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఖాతా నా డాక్యుమెంట్ నెంబర్ అవన్నీ నాట్ మ్యాండేటరీ, ఎక్కడైతే రెడ్ ఇండికేషన్స్ ఉన్నాయో వాటి మాత్రం మ్యాండేటరీగా ఫిల్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, కృష్ణా డిస్ట్రిక్ట్, నేను చల్లపల్లి సార్ అంటే సబ్ రిజిస్టర్ చల్లపల్లి ఇచ్చాను నేను, ఓకేనా? అలా నాకు 2006 నుంచే కావాలి ఒక డాక్యుమెంట్ నెంబర్, ఓకేనా? ఆ 2006 నుంచి ఇటీ ఈ డేట్ వరకు చూడండి, ఇక్కడ పెరియర్ ఉంది, ఈ రోజు వరకు జరిగింది ఏంటి అనేది నాకు కావాలి, సరేనా? కనిపించింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇక్కడ చూడండి, గెట్ డాక్యుమెంట్ అని అందుకుని చూడండి, డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్కి తిప్పితే, మీరు వెనక్కి తిప్పితే ఒక నెంబర్ ఉంటుంది. లైక్ ఇప్పుడు 2013లో రిజిస్టర్ చేయించాడు, ఓకే, చెప్పాను కదా 2013లో ఒక డాక్యుమెంట్ అనేది మీకు రిజిస్టర్ అయ్యింది అనుకోండి, అప్పుడు అది 2013లో డాక్యుమెంట్. ఇప్పుడు అతను 530 అతను అనుకో, 535/2013 అని ఉంటుంది, అదే డాక్యుమెంట్ నెంబర్. ఇక్కడ నువ్వు అది ఇచ్చేట డాక్యుమెంట్ నెంబర్ 513, ఓకే? రిజిస్టర్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఇయర్ ఎప్పుడు 2013 ఇచ్చి సబ్మిట్ కొడితే అక్కడ దాని డీటెయిల్స్ వచ్చేస్తే, దాని పోస్ట్ అని కొట్టంగానే ఇవన్నీ ప్రీఫిల్ అయిపోతాయి. ఇది బిల్డింగ్స్కి మనకి రేర్గా వస్తారు ఇక్కడికి, దీనికి సిటీస్లో ఐ థింక్ రావచ్చు, ఎందుకంటే అక్కడ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి, ఓకేనా? భూమి మీద మనం మ్యాక్సిమం పల్లెటూరులో వేసేవాళ్ళంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద వేస్తామండి. ఇక్కడ చూడండి కనిపిస్తుందా, ఇన్ సర్వే నంబర్, ఓకేనా? ఇక్కడ సర్వే నెంబర్ త్రూ కామాస్తో, ఇప్పుడు లైక్ మీకు ఎలా చెప్పాలంటే 120 సర్వే నెంబర్లో సబ్ డివిజన్ 1 అంటే 120-1 కామా తర్వాత 120-14 120-1A అలా, అంటే డాష్ పెట్టినాక ఒకటి క్లోజ్ అయినా కామా ఇవ్వాలి. ఇక్కడ కింద మెన్షన్ చేశారు చూసారా, అలా, ఓకేనా? అలా ఇచ్చేసినాక బౌండరీస్, వాడి బౌండరీస్ వాడు చెప్తే ఓకే, లేదంటే డాక్యుమెంట్ తీసుకొచ్చినప్పుడు డాక్యుమెంట్ చూడండి, తూర్పున ఎవరున్నాడు, ఉత్తరాన ఎవరున్నాడు, దక్షిణ ఎవరు, పాడమర ఎవరున్నారో వాళ్ళు ఇచ్చేసేసి, ఇక్కడ ఎక్స్టెంట్ అని చూసారా, ఈ ఎక్స్టెంట్ టోటల్ వాడు వేసే సర్వే నెంబర్లకు ఎంత ఎక్స్టెన్స్ వేయండి, వేసినా అయిపోయిన మ్యాండేటరీ కాదు, మ్యాండేటరీ ఏమి కాదు, రెడ్ ఇండికేషన్స్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలండి మనం, ఓకేనా? తర్వాత వచ్చేసేసి అది చూడండి, నేను ఇచ్చాను చూడండి, ఎగ్జాంపుల్గా ఇచ్చాను చూడండి, ఇక్కడ సర్వే నెంబర్లు అది మాజీ రాస్తి, ఖచ్చితంగా ఇది మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి సార్. ఇన్ కేస్ నువ్వు అది రెడ్ ఇండికేషన్ లేదు అని చెప్పి నువ్వు లైట్ తీసుకున్నావా, నిల్ ఈసీ అని చెప్పి వచ్చేస్తుంది, మనీ మనకు రిఫండ్ రాదు, ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్, ఎవరైతే అప్లికెంట్, ఇప్పుడు మ్యాక్సిమం పిఎస్సిఎస్ అంటారు చూసారా అలా పల్లెటూరులో కదా, కోఆపరేటివ్ బ్యాంకులు అంటారు చూడండి, రైతులకి ఉపయోగపడే బ్యాంకులు, ఓకే, ఆ బ్యాంకులకు మ్యాక్సిమం వాళ్ళే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సార్. నేను లంకపల్లి పిఎస్సిఎస్ అప్లికెంట్ ఎవరైతే వాళ్ళది ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు భూమి కొనాలనుకుంటున్నావు నా దగ్గర, నువ్వేం చేస్తావంటే నాకు తెలియకుండా నువ్వు వెళ్ళి దాని మీద ఈసీఎస్ఐ ఏసీఐ అధికారం ఉంది వేయొచ్చు తెలుసుకోవడానికి, అసలు వాడి భూమి వాడిదా వాడిది కాదా అని. అలాగే ఈసీఎస్ అనే పిఎస్సిఎస్ అనే అతను వేసాడు, ఆ బ్యాంకు వేసింది నా దగ్గర, ఓకేనా? ఎవరి పేరు మీద, గువ్వా బత్తిన నాగేశ్వరరావు అనే ఒక అతని పేరు మీద వేసిందనమాట, ఓకే? అతని అడ్రస్, అప్లికెంట్ అడ్రస్, అప్లికెంట్ అడ్రస్ రాయకూడదు అక్కడ, పర్మనెంట్ అడ్రస్, ఓనర్, ప్రాపర్టీ ఓనర్ అడ్రస్ రాయాలి,
ఓకేనా? పోస్టల్ అడ్రస్ మాన్యువల్, ఇక్కడ మ్యాక్సిమం ఓకే మాన్యువల్ మాత్రం మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి, ఎందుకంటే లోకల్ పోస్ట్ అనేది సర్వీస్ లేదు, అది అవైలబుల్ లేదు, అది రేర్ ఈవెంట్స్. ఓకేనా? ఓకే, మీరు మాన్యువల్ క్లిక్ చేసేస్తే విత్ ఇన్ 24 అవర్స్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందండి. నువ్వు రిక్వెస్ట్ పెట్టిన 24 అవర్స్, లైక్ నువ్వు ఇవాళ నైట్ పెడితే రేపు మార్నింగ్ 11 లోపు వచ్చేస్తుంది, అలాగే నువ్వు రేపు మార్నింగ్ టైం పెడితే మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ లోపు రావచ్చు, లేదంటే రేపు మార్నింగ్ పెడితే ఎల్లుండి మార్నింగ్ టైం రావచ్చు, అంటే 24 అవర్స్లో మనకి వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, నేను ఇక్కడే పేమెంట్ దగ్గర అండి. మ్యాక్సిమం అందరూ 1983 అన్న కదా, అదే 1983 నువ్వు అక్కడ పెట్టేస్తే, విన్నావా, ఇక్కడ 83 పెట్టేస్తే నీకు అంటే నువ్వు అడిగే ఇయర్స్ని బట్టి వాడు చలానా అమౌంట్ వేస్తాడనమాట. నేను తక్కువ ఇయర్స్, లైక్ నువ్వు 13 ఏళ్ళు అడిగితే నీకు మ్యాక్సిమం వాడు 200 ఛార్జ్ చేస్తాడు. ఇన్ కేస్ నువ్వు ఎక్కువ అడిగితే మాత్రం వాడు నీకు 200, అంటే 200 మీద ఎక్కువ. ఓకే, మన ఛార్జెస్ 20-25 రూపీస్, టోటల్ 225 రూపీస్ దానికి ఖర్చు అవుతుంది. మ్యాక్సిమం అందరూ అదే ప్రిఫర్ చేయండి, 13 సంవత్సరాల కన్నా ఎవరు ఎక్కువ అడగరు. ఇన్ కేస్ అడిగితే మాత్రం వాళ్ళని గోటు కన్సంట్ రిజిస్టర్ ఆఫీస్ అని చెప్పేసి పంపించండి. ఓకేనా? 1983 బిఫోరే వస్తుంది మనకి, అదే దానికి ఆఫ్టర్ 1983 ముందుకు మా ఈ మాత్రమే వస్తాయి కానీ వెనకాల సంవత్సరాలు రావు. ఓకే, సో ఇక్కడ నువ్వు కన్ఫర్మ్ పేమెంట్ కొట్టేసేయటం, ఆ స్లిప్ కస్టమర్కి ఇచ్చినా ఓకే, మ్యాక్సిమం ఇచ్చేయాలి, ఇచ్చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో అండి.